డిజిటల్ హెల్త్ లో ఆంధ్రప్రదేశ్ కు రెండు అవార్డులు అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా అవార్డులు అవార్డులను అందుకున్న మంత్రి రజని అభినందించిన ముఖ్యమంత్రి ఏపీ మాజీ మంత్రి నారాయణ బెయిల్ పిటిషన్ ను రద్దు చేసిన చిత్తూర్ జిల్లా కోర్టు నవంబర్ 11వ తేదీ లోపల కోర్టుకు సరెండర్ కావాలని ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం గుంటూరులో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ పెరుగునున్న హైదరాబాద్ మెట్రో చార్జీలు ప్రస్తుత చార్జీలో సవరణలపై తమ అభిప్రాయాలను సలహాలను నవంబర్ 15 లోగా పంపాలని కమిటీ చైర్మన్ ప్రయాణికులను కోరారు గుండెపోటుతో మరణించిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తల ఇళ్లకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్న కొవ్వూరు శాసన సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నిటిపై చట్టం ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కర్నూలు జిల్లా బనగనపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆద్వర్యంలో ఆపలపురం గ్రామానికి చెందిన 25 కుటుంబాలు టీడీపీని విడి వైఎస్ఆర్ పార్టీలో చేరిక అన్నమయ్య జిల్లా రైల్వే కోడమూరులోని గిరిజనులకు దళితులకు ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అభివృద్ధి వికేంద్రణకు మద్దతుగా కోవెలకుంట్లలోని విద్యార్థులతో కలిసి ర్యాలీని నిర్వహించిన రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ